తిరుమల శ్రీవారి ఆలయానికి నూతన బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో రాస్తున్న లేఖల్లో భాగంగా ఇవాళ 7వ ఉత్తరాన్ని వదిలారు. తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీతో కొత్త వివాదానికి తెరతీశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాన్ని అపహాస్యం చేసేలా 146 జీవో విడుదల చేశారన్నారు. పాలక మండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుపై ప్రజల్లో ఆందోళన నెలకొందని రఘురామ చెప్పారు. ఆ లేఖలోని వివరాలు ఇలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికే జీవో అన్న అభిప్రాయం ఉంది. హిందూ ధర్మం ఆచరించే పలువురి నమ్మకాలను గాయపరుస్తోంది. ఇద్దరు సభ్యులతో అథారిటీ ఏర్పాటు చేస్తే నిర్ణయాలపై చర్చకు వీలుండదు. ట్రస్ట్ బోర్డు అధికారాలను అథారిటీకి బదిలీ చేసినట్లు అర్థమవుతోంది. కొత్త స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుపై ఎవరికీ నమ్మకం కలగట్లేదు. దేవుడు సొమ్ము దారి తప్పిస్తున్నారేమోనని కూడా ఆందోళన చెందుతున్నారు. అథారిటీకి ఆర్థిక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని తీసేయాలి. కొత్త బోర్డు ఏర్పడ్డాకే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాలి. కాలయాపన చేయకుండా నూతన బోర్డు ఏర్పాటు చేయాలి. రఘురామకృష్ణం రాజు కోరుతున్నారు.